భలే కేసురా. అవును, చిన్న వయసులో ముంగిడిపోతే ఎలా అడ్జస్ట్ అవుతుందా? సెక్స్ కనెక్షన్స్ ఉంటాయా? బయటపడలేదు. మొన్న చిన్న చిటికేశాను, చెప్పుతూ కొట్టింది. అలా యాక్ట్ చేస్తే గానీ కవర్ చేసుకోలేదు. పైకి అమ్మే కథల పుస్తకాలైనా లోపలి కదగా పెద్ద పెద్ద హ్యాండ్స్ లో ఉందిరా. పెసరట్టు ఇడ్లీ రాంబాబు. రాంబాబు నాకు ఐస్ క్రీమ్. రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా. రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ. ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికున్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటి బాబాయ్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు. లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుందని చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఏం రెడ్డి గారు, ఆవిడకి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించని మీ ఆవిడ కాళ్ళు పట్టుకోండి, అనుమానాన్ని తీరిపోతాయి. తినండి. ఏయ్ వాటర్. ఓకే. హలో సార్. ఏందివయ్యా రాంబాబు, జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు, కానీ ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా 3 ఫ్యామిలీస్ పోరగాళ్ళు హర్తాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ని పంపిందమా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిరిగి బారి నూపుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టుకట్టు. ఒక చిన్న సజెషన్, మీరు మీ ఉద్యోగం అయినా మానేయండి, లేదా 2 ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటూ మెడిసిన్ దొరికేది చాలా కష్టమయ్యా. ఎగ్దమ్ గోల్డ్. వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం 4వ పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమాఖరాబ్ అయింది అబ్బాయి. కండ్లబడని గ్రహాల మీద కాదు అయి భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలెక్ట్ చేసుకోకూడదన్న దమాక నీకుండాలి. సరేతి, నేను తల్లి బిల్లు ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. నోట్ ఇవ్వలేదు. అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబాయి. నేను ఎవరిని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మనిషిని. నేను ఎడికి పోతా? పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, సూర్యాల ముగ్గురు దగ్గర, సూర్యాల ముగ్గురు దగ్గర ఆ కిళ్ళి కుట్టు అబ్బులు గండాడు. వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లెలు ఒక్కటిద్దాం అనుకున్నాను, కానీ అల్లరవుద్ది కదా. వాడు అసలే కేశవరావు మనిషి, నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? రాంబాబు నడని వస్తున్నాం, కానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఉంది. వస్తా రాంబాబు. సార్ ఏమిటి? మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు కట్టారు. ఏమిటి, అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో? నేనే వను. నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావాలిస్తే ఉద్యోగం అనే చెల్లిపా. ఆరు పెసరై. ఇదో బాబు, త్వరగా లాంచ్ చేయండి అయ్యా, భద్రాచలం చూసి బండెక్కాలి. గైడ్లు ఎంత లాంచి కదలదు మరి. ఎప్పుడొస్తారు బాబు? వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు. ఆడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడు కనపడ్డ మనకి. ఇవాళ రేపు రండయ్యా, మాకు టైం అవుతుంది. ఏంటి వెళ్ళాలా? వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా? నువ్వు ఇస్తావేకి? మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి. ఆయన ఇక్కడే పట్టుకోవాలి. ఆ రాందే, మేము ఇక్కడ నుంచి కదలే కదలవయ్యా. వెళ్ళిపోయారు. ఇట్టు ముద్ద అప్పులో వెళ్ళిపోయారు. ఎక్కడ త్వరగా రాయా. భక్తులారా, వచ్చేసాను నాయనలారా. మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ ని. నా పేరు విష్ణుమూర్తి. నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని, భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను. ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాను. గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను. గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో, ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను. ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను. మీరు ఎక్కడ భోంచేస్తే రుచిగాను చవకగాను ఉంటుందో చెప్తాను. ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను. ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవకండికి 5 రూపాయలు, 5 రూపీస్ ఓన్లీ వసూలు చేస్తాను. ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది. ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి. అసలు మ్యాటర్కి వస్తాను. శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ లో అంటే బంగారు లేడి మ్యాటర్కి ముందన్నమాట. అదిగో అక్కడ మకాన్ చేశారు, అలా చూడండి. ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి. అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు. అలా చూడండి, భారత కాలంలో పాండవులు
వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట, కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట, అక్కడ పెద్ద గొయ్యి పడిందట. ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు. దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు. అది ఏంటండి, భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు. చేచే మే నమ్మం. అపచారం అపచారం. ఏమైందిరా, మిషన్ మొత్తం చెడిపోయిందండి. కొంప మునిగింది. ఈయనేదో అప్రాచెప్ మాట అన్నాడు, లాంచ్ ఆగిపోయింది. ఎదురా సుడిగుండాలున్నాయి. మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కమని ఇక్కడే మునిగిపోయింది. భక్తులారా మీరెవ్వరూ ఏమీ భయపడకండి. పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు. ఏమిటండి, ఏమన్నా వినుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏముందండి, గంగపోత్ చేయాలి. మీరు 100 ఇవ్వండి, భక్తులందరూ తల 10 రూపాయలు ఇస్తారు, చేసేస్తాను. నా 100. ఓం గంగే జీవనే జైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరే తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే శుభే మోటరదులు. ఏమిటో ఆదాయం బొత్తిగా చిక్కిపోతోంది. చూసుకుందాం లేనిపోతుంది గారు. నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, కంప్లైంట్ వస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు. ఎందుకు మాట్లాడవయ్యా, ఇది కేశవరావు గారు పాడిన రేవు, కంప్లైంట్లు వస్తున్నాయి. సరే మ్యాటర్ ఏంటి? కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు. బాబాయ్ వస్తున్నా. పెసరట్లు కాలిపోతున్నాయి. రాంబాబు, సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకెళ్ళి తిన్నప్పుడు. గోదావరి మధ్యన బాబాయ్ ఇల్లుందిగా. అది కూడా ఒక ఇల్లేనా? అక్కడ మ్యాటర్ చూడు. తండ్రి వెంకన్న, కాకెత్తుకుపోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా? దొరకలేదు. ఆవిడ మా అమ్మ. రోగానికి మొక్కులు, ఐశ్వర్యానికి ముడుపులు, పూజలు, నోరు మా అమ్మకని పెట్టిన ఖరీదైన ఫార్ములా. అబ్బో, వడ్డాణం కొలత పెద్దదే వచ్చింది. ఆవిడ నా శ్రీమతి, పేరు శీలవతి. బాగా డబ్బున్న వాళ్లకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి. తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని, అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది. ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు, అస్సలు కుదరట్లేదు తెలుసా? అమ్మో, మా కాలంలో చీరకి జాకెట్ కి మ్యాచింగ్ చూసుకునేవాళ్ళం. మీ కూతురు చూసారా? ఓసిని సిగ్గు బొగ్గులవ్వ, లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే? రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుడిని కూడా వదిలేస్తావా? సర్లే హారత్ తీసుకో, ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి. మా చెల్లై విదేశీ ఫ్యాషన్స్, సినిమాలు, వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది. కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు. హారత్ తీసుకో. అమ్మమ్మా, ఆ అరుపులేమిట్రా, నీ అమ్మకడుపు మాడా, నీ గొంతు నొక్క. నొక్కుతావు అమ్మమ్మా, నొక్కుతావు. తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢభక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు. మతం మత్తుమంది అన్నారు. రోడ్డు మీద ఉండే మైలురాళ్ళు, వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి. మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు. దాన్నే విప్లవం అనుకోమంటాడు. ఈ గద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగిమణిగి ఉంటుంది పరగణ. దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం. దానికి దాసోహం అంటేనే జీవితం. రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వరైనా, విష్ణుమూర్తి గతిలేక గైడ్ అయినా కారణం ఈ గద్దే. ఈ గద్ద పేరే దుగ్గిరాల కేశవరావు. కలెక్టర్ గారు, మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు. అంతేకాదు, ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమంటారు? అదేంటి సార్, మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే, గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు, దాని ప్రకారం పంచిపెట్టండి. ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇవ్వాలని గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇబ్బంది అవుతుందేమో సార్. మాకే నీతులు చెప్తున్నారా? దేశం మారిపోయిందన్నమాట. కానీ ఈ కేశవరావు మారలేడు, మారడు, గుర్తుంచుకోండి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. ఏదో డ్యూటీ ప్రకారం అన్నాం అంతే సార్. డ్యూటీ కోసం సిన్సియర్ గా బతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం. అర్థమైందా? వెళ్ళండి.